విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వాలిమేరక గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొడ్డు చంద్రవాణి గారు వాలిమేరక గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ పంచాయతీకి కావాల్సిన అవసరాలను పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బిఎన్ రాజు గారు మాట్లాడుతూ గ్రామం కోసం పనిచేసే నాయకులు కావాలి కానీ గ్రామాన్ని విభజించే నాయకుడు కాదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గొట్టుముక్కల సీతామహాలక్ష్మి, తేలు వెంకట్రావు, సారిపల్లి అప్పలరాజు, సోల ఆదినారాయణ, కాటిపల్లి సూర్యకుమారి, ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత రెండు ఊర్లకి ఏ సమస్య ఉన్నా నేను సత్కరిస్తాను. మీ అందరికి వార్డు మెంబర్ కూడా గెలిపించండి. మీ అందరికి నేను ఇదే హామీ ఇస్తున్నాను. ప్రత్యేకంగా మన మండలంలో మన గ్రామం నుంచి అందరూ కూడా ఐకమత్యంగా ఏకగ్రీవంగా చంద్రవాణి గారిని ఏదైతే మనం ఏకగ్రీవంగా డిసైడ్ చేసుకున్నామో అభ్యర్థిగా ఆ రోజే మనం గెలిచినట్లుగా భావించవచ్చు. కానీ ఈరోజు ఇంతమంది ఇంత స్పందన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత 200 సుమారుగా మన గ్రామానికి 200 ఇల్లు ఇచ్చిన తర్వాత 100 ఇల్లు ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహిళలందరికీ కూడా ఏదైన సమస్య రాకుండా అన్ని విధాలుగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఏదో నాయకులు వచ్చి నేను అభ్యర్థిని అని చెప్పి ప్రకటించుకుంటున్నారు తప్పితే ఏ రోజు కూడా ప్రజల్లో ఉన్నోళ్ళు గాని ఏ ఒక్క రోజు కూడా ప్రజలు కనబడే వ్యక్తులు గాని లేకుండా ఈ రోజు పోటీ చేస్తే ఏ ముఖం పెట్టుకుని మా గ్రామం వచ్చి ఓటు అడుగుతారనేది నేను అడుగుతున్నాను. ఏ రోజైనా ఎవరికైనా ఏదైనా చేశారా? గత కొంత సంవత్సర కాలం కిందటి నుంచి కూడా ఈ ప్రకాశ్రావు గారు గాని రమణ గారు గాని మొత్తం అందరూ కూడా మన గ్రామం గాని ఆ గ్రామం గాని కాకుండా ఒకే గ్రామంగా భావిస్తూ ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కార్యక్రమాలైనా ఏ పండుగలైనా ఎవరికి కార్యక్రమాలైనా సరే పాల్గొంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మన చంద్రవాణి గారు అటువంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే మహిళలకు ఏ సమస్యలు వచ్చినా గాని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఆశయంతో మహిళల్నే గ్రామ సర్పంచులుగా గాని ఎంపీడీసీగా గాని వార్డు అభ్యర్థులుగా కూడా ఎక్కువ మహిళలకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా సమస్యలుంటే మన మహిళలకే ఎక్కువ సమస్యలుంటాయి. మగవాళ్ళుంటే ఏదో పనుల మీద వెళ్తారు. ఆడవాళ్ళు సర్పంచ్గా అయితే ఈ గ్రామంలో గాని ఏ సమస్య వచ్చినా గాని మహిళలకి తోడుగా ఉంటూ అండగా ఉంటూ అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులు గాని అందరినీ కూడా జడ్పీటీసీలు గాని ఎంపీటీసీలు కూడా పెట్టడం జరిగింది. మన సర్పంచ్ గారు గాని ఎంపీటీసీలు గాని మొత్తం వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని విద్యావంతులైనటువంటి మంచి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. ఎవరైనా లేరిపోయిన మాటలు గాని చెప్పినా గాని మనమేం మోసపోవద్దు. మీరందరూ కావాల్సింది 21వ తారీఖు వరకు కష్టపడండి. 10 రోజులు 5 సంవత్సరాలు మన సర్పంచ్ ఈ గ్రామాన్ని సుందరవదనంగా చేసి తీర్తామని ఈ రామాలయం సాక్షిగా మీ అందరికీ అభివృద్ది చేయడమే మన ధ్యేయంగా మేము చేస్తాం. ఈ రోజు 200 ఇళ్లు మన గ్రామం తరపు నుంచి మన శాసనసభ్యులు అదీప్ రాజు గారు ఆధ్వర్యంలో, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఇటువంటి అభ్యర్థులు పెట్టి మనం గెలిపించుకోవడానికి ఒక సమస్యే కాదు, ఈవేళ మా గ్రామం నుంచి 5 మెంబర్లు కూడా మేము గెలిపించి తీరుతాం. 4 వార్డులు కూడా అభ్యర్థులు దొరకలేని పరిస్థితి అపోజిషన్ వారికి. ఈవేళ 5 వార్డులు కూడా మా గ్రామం నుంచి గెలిపిస్తాం.
భారీ మెజార్టీ తో ప్రెసిడెంట్ ని మేము గెలిపించుకుంటాం. మన గ్రామాన్ని అందరూ కూడా అభివృద్ధి చేసుకుని అలాగే మన ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మనందరికీ మన గ్రామానికి. మేము ఒకటే అడిగా ఎమ్మెల్యే గారిని, మేము 21వ తారీఖున ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి శాసనసభ్యుల పుట్టినరోజు, మన కౌంటింగ్ రోజు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి అయ్యా మీకు సర్పంచ్ ని 10 మంది వార్డు మెంబర్ని గెలిపించి మీకు భద్రత గిఫ్ట్ గా తీసుకొస్తాం మీ కాళ్ళ దగ్గర చెప్పి.